हाई फ्रेंड्स, वेलकम टू अंतास विजन चैनल। नेन मी अंतनी। ई रोज नेनु सिंपल अंड टेस्टी स्नैक नी प्रिपेर चेसि चूपिंचुकुतुन्नानंडी। अदे आलू कटलेट। ई कटलेट नी चाला ईजीगा चाला तक्कुव टाइम लो अन्नी इंट्लो उंडे इंग्रीडियंट्स तोने चाला टेस्टीगा तयार चेसुकोवच्चु। मरी ई आलू कटलेट तयार चेयडं कोसम कावाल्सिनटुवंटि इंग्रीडियंट्स नी चूद्दामंडी। ఈ ఆలూ కట్లెట్లని తయారు చేయడం కోసం మనం ఒక అర కేజీ బంగాళదుంపల్ని తీసుకోవాలండి। ఇప్పుడు ఆ బంగాళదుంపల్ని కుక్కర్లో పెట్టుకొని అవి మునిగే వరకు వాటర్ని పోసుకోవాలి। ఇప్పుడు దీనిపైన మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్స్ ఇవ్వాలి। ఇలా ఉడికించుకున్నటువంటి ఆలూ చల్లారిన తర్వాత వాటిపైన ఉన్నటువంటి పొట్టుని తీసేసి పక్కన పెట్టుకోవాలి। अलागे डीप फ्राई सरपड़नंत ऑयल्नी तीसुकोवाली। उडिकिंचिन आलुतो पाटुगा कावाल्सिनटुवंटि मिगता इंग्रीडियंट्स एंटंटे ओक उल्लिपाय नुंडि कट चेसुकुन्नटुवंटि मुक्कलु, रेंडु पच्चिमिर्चि नुंडि कट चेसुकुन्नटुवंटि मुक्कलु, कोंचेम पुदीना, कोंचेम कोत्तिमीर, हाफ स्पून उप्पु, ओक स्पून कारं, हाफ स्पून पसुपु, ओक स्पून धनियाल पोडि, हाफ स्पून गरम मसाला, हाफ स्पून जीलकर्र पोडि, हाफ स्पून अल्लं वेलुल पेस्टु, 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ ఉప్మా రవ్వ తీసుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్నటువంటి ఆలూని తీసుకొని ఇలా తురుముకోవాలి। మనం కావాలంటే మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు, కానీ చిన్న చిన్న పీసెస్ మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా తురుముకుంటేనే బాగుంటుంది। ఇలా తురుముకున్నటువంటి బంగాళదుంపలోకి ఒక ఉల్లిపాయ నుండి కట్ చేసుకున్నటువంటి ముక్కలు, రెండు పచ్చిమిర్చిల ముక్కలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ఉప్మా రవ్వ, 2 స్పూన్ల బియ్య పిండిని వేసుకోవాలి। వీటన్నింటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। మీకు ఈ కట్లెట్ మిశ్రమం అనేది గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోండి, లేదా కొంచెం లూజ్ గా అనిపిస్తే కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చు। ఈ మిశ్రమాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। 10 నిమిషాల తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఈ ఆలూ మిశ్రమం నుండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా కట్లెట్స్ లాగా చేసుకోవాలి। జనరల్ గా ఈ కట్లెట్స్ అనేవి కొంచెం మందంగా ఉంటాయండి, కాబట్టి నేను ఇలా మందంగా చేస్తున్నాను। మీరు కావాలంటే కాస్త పల్చగా చేసుకోవచ్చు। ఈ ఆలూ మిశ్రమాన్ని మొత్తం ఇలా కట్లెట్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక pan పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా దాంట్లోకి ఆయిల్ ని పోసుకోవాలి। ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి కట్లెట్స్ ని ఈ ఆయిల్ లో వేసుకోవాలి। వీటిని ఒక నిమిషం పాటు అలా వదిలేసేయాలి। వీటిని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇవి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఇలా స్పూన్ తో మూవ్ చేసుకోవాలి। వీటిని చాలా నెమ్మదిగా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇవి ఇలా రెండు పక్కల బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుండి బయటికి తీసుకోవాలి। ఒకవేళ మీకు వీటిని డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే pan లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా చేసుకున్నటువంటి కట్లెట్స్ ని ఆయిల్ లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। చాలా మంది వీడియో నోటిఫికేషన్ రావట్లేదని కామెంట్ చేస్తున్నారండి। ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసిన తర్వాత టాప్ లో ఉన్నటువంటి ఆల్ అనే బటన్ ని ప్రెస్ చేస్తే నేను న్యూ వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది। వీటిని కూడా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఇలా pan నుండి బయటికి తీసుకోవాలి। అంతేనండి, టేస్టీ టేస్టీ ఆలూ కట్లెట్ రెడీ అయిపోయింది। ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈ కట్లెట్లను తయారు చేసుకోవచ్చు।
వీటిని గ్రీన్ చట్నీతో కానీ లేదంటే టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో వెజ్ శాండ్విచ్ వీడియోలో నేను ప్రిపేర్ చేసి చూపించానండి. దాని వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎవరైనా అంత విజయం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంతా విజయం ఛానల్. థ్యాంక్ యూ.